హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారో వారందరి కోసం అయితే ఒక ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే పాత రేషన్ కార్డులకు కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది వచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అంటే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు వారందరి కోసం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పత్రాలు ఉంటేనే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ఈ తేదీ నుండి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగిందండి అలాగే పాత రేషన్ కార్డులకు కొన్ని రేషన్ కార్డులు తొలగిస్తున్నామని కూడా తెలియచేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుండి ఇస్తారు ఏ తేదీ నుండి ఇస్తారు పాత రేషన్ కార్డులకు సంబంధించి ఏం చేయాలి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక కనక కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అంటే కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారో వారందరి కోసం అయితే మన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇక వచ్చే నెల ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే పెళ్ళైన వారు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వారందరికీ అవకాశం కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో వారిని తనిఖీ చేసి రేషన్ కార్డులు తొలగించాల్సిందిగా చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది అర్హత లేకున్నా కూడా రేషన్ కార్డులు అప్ రేషన్ కార్డులు తీసుకొని వారు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను పొందుతూ ఉన్నారు అటువంటి అటువంటి వారి రేషన్ కార్డులు అన్ని తొలగించాలని అధికారులను తనిఖీ చేసి తొలగించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఈ వచ్చే నెల నుంచి అయితే చాలామంది రేషన్ కార్డులు తొలగిస్తామని చెప్పడం జరిగింది అలాగే వచ్చే నెల లాస్ట్ వచ్చే నెల వచ్చే నెల అయితే చివరి వారం వరకు అయితే ఈ వెసే అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారా వారందరూ ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధార్ అప్డేట్ పది సంవత్సరాలు ఎవరైతే ఆధార్ కార్డు తీసుకుంటారో వారందరికీ ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోండి అలాగే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్లే పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయని చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా రేషన్ కార్డుల నుంచి మార్పులు చేసుకో చేసుకోవడానికి కూడా అవకాశం చే కల్పించడం జరిగింది అలా ఎలా అంటే పాత రేషన్ కార్డుల నుంచి కొత్త రేషన్ కార్డులకు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు అంటే కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డు అప్లై కోసం అయితే వారు మీకు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా చూపించాల్సిందిగా చెప్పడం జరిగింది మీరు మ్యా మీ సేవ సెంటర్కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే మీకు వచ్చే నెల రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ఎప్పుడు ఈ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుందో అప్పుడు అప్లై చేసుకుంటే ఒక్క నెలలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పడం జరిగింది